మామిడి పూత కాత సమయంలో మాత్రమే అధిక శ్రద్ధ పెట్టి సస్యరక్షణ చేసే రైతులు కోతల అనంతరం అంతగా పట్టించుకోరు దీని ప్రభావం తిరిగి వచ్చే ఏడాది కాపుపై పడి నష్టపోతున్నారు మామిడి కోతల అనంతరం ఎండిన చెట్ల కొమ్మలను ఎలా తొలగించాలి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి జింకు లోపం వల్ల కాయల దిగుబడి తగ్గిపోవడం వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కాయల నాణ్యత పెంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై శాస్త్రవేత్తలు అందించిన సూచనలు సలహాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది మామిడి కాపు బాగా తగ్గిపోయింది ఫలితంగా పెట్టిన పెట్టుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ ఏడు ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల కాయల నాణ్యత తగ్గిపోయింది వీటిని దృష్టిలో ఉంచుకొని మదనపురం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మామిడి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మామిడి కాయల కోత తర్వాత తోటల్లో చేపట్టవలసిన పనులు కత్తిరింపులతో పాటు సాగు పద్ధతులను రైతులకు వివరించారు కాయల నాణ్యత పెంచడంతో పాటు వచ్చే ఏడాది ఎక్కువ కాపు వచ్చేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని శాస్త్రవేత్తలు తెలిపారు మామిడి కోత తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఏ ఉన్నాయి ముఖ్యంగా కత్తిరింపులు వాటి యాజమాన్యము వాటితో పాటి ఈ శిక్షణ కార్యక్రమం రైతులకు గ్రామీణ యువతలకు కలిపి పెట్టడం జరిగింది మామిడి సాగు చేసే అంశాలన్నీ కూడా రైతులు తెలియజేయడం జరుగుతుంది మామిడిలో యాజమాన్య పద్ధతులు తర్వాత వాటిలో ముఖ్యంగా సస్యరక్షణ గురించి కూడా తెలపడం జరిగిందనమాట తర్వాత కొత్త మామిడి ఆర్చర్స్ ను ఏ విధంగా తోటలను ఏ విధంగా పెంచాలా వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలా వాటిలో ఉండే ముఖ్య సమస్యలు ఏంటి వాటి యాజమాన్య పద్ధతులు పట్టు క్షుణ్ణంగా శాశ్వతలతో కలిపి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట మామిడి వచ్చే మనకు వ్యాధులు ఉన్నాయి ముఖ్యమైన వ్యాధులు జిల్లాలో వాటి గురించి రైతులు క్షుణ్ణంగా ముఖ్యంగా మనకు ఈ మామిడి అనేది జిల్లాలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది కాబట్టి వీటి మీద రైతులు మంచి అవగాహన కల్పించాల జరిగింది వనపర్తి నాగర్ కర్నూల్ గద్వాల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో మామిడి ఎక్కువ స్థాయిలో సాగు చేయబడుతుంది అయితే ఇప్పుడు రైతులంతా కూడా ఎగుమతులు చేయాలి మా ఎక్కువ దిగుబడి తీయాలి అనే వాటి మీద కొద్దిగా దృష్టి పెడుతున్నారు ఈ దృష్టిని ఈ దీన్ని అనుసరించి ఈ మామిడి తోటల్లో లో ఎగుమతులకు ప్రోత్సాహకరంగా ఉండాలంటే గీనా మామిడిలో కత్తిరింపులు ఎట్లా చేయాలి పోషక యాజమాన్య వాటి వంటి అంశాల మీద యువ రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఎక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలు సాగు చేయబడుతున్నప్పటికీ నైపుణ్యమైన శిక్షణ పొందిన మనకు కత్తిరింపులు చేసే పని వారు దొరుకుతలేరు దీన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు ఒక అరవై మంది గ్రామీణ యువతకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అధిక సాంద్ర పద్ధతుల్లో మామిడి సాగు చేసినప్పుడు కత్తిరించే విధానము తక్కువ అంటే మా మీరు ంగా మామిడి సాగు చేసినప్పుడు కత్తిరింపుల యాజమాన్యము కత్తిరింపుల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోషక యాజమాన్యము నీటి యాజమాన్యము వంటి అంశాలను యువరై ఈ యువ రైతులకు నేర్పించడం జరుగుతుంది కొత్తగా మామిడి తోటలు పెట్టేవారు ఎలాంటి మొక్కలు ఎంచుకోవాలి అంటు మొక్కలు కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై రైతులకు అవగాహన కల్పించారు శాఖ తరపున మామిడి రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు కొత్తగా తోటలు నాటే రైతులకు శాఖ హెక్టారుకు పదహారు వేల రూపాయల సహాయం అందిస్తుందని తెలిపారు కేవీకేలో మనకు మామిడిలో కత్తరింపులు యాజమాన్య పద్ధతుల మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది జూన్ జూలైలో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కత్తరింపుల సీజన్ కత్తిరింపులు ఎలా చేయాలి తర్వాత వాటిని ఎలా మెయింటైన్ చేయాలి దానిలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మనకు ఈ కార్యక్రమంలో మొత్తం మంచిగా విడివిడిగా ఏ సమయంలో ఏం చేయాలి ఏ నెలలో ఏం చేయాలి ప్రతి పదిహేను రోజులకు ఏం చేయాలి ఇటువంటి యాజమాన్య పద్ధతులపై మొత్తం అవగాహన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది కొత్తగా వేసుకునే రైతులకి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఉద్యాన శాఖ వారు లైసెన్స్ ఇచ్చిన నర్సరీల నుంచి మనం మొక్కలు తెచ్చుకొని మంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు అయితే ఉద్యాన శాఖ ద్వారా కామెంట్ తోటి వేసుకునే రైతులకు ఒక హెక్టార్ కు వచ్చేసి పదహారు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పదహారు వేల రూపాయలను మొదటి సంవత్సరంలో తొమ్మిది వేల నాలుగు నాలుగు వందల రూపాయలు రెండో సంవత్సరంలో మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరంలో మూడు వేల ఐదు వందల మెయింటెనెన్స్ కింద మూడు సంవత్సరాలు మొత్తం పదహారు వేల చొప్పున ఒక హెక్టార్ కి ఇవ్వడం జరుగుతుంది మామిడి చెట్లు వివిధ కారణాలతో ఎండిపోతున్నాయని వీటికి కారణాలు చెట్లను బతికించుకునేందుకు ఎండిన చెట్లు ఎలా తొలగించాలో సూచనలు సలహాలు ఇచ్చారని ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడిందని అన్నదాతలు తెలిపారు మదనాపూర్ మామిడి తోటల కత్తిరింపుపై శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ మా తోట ప్రస్తుతం మేము వేయడం జరిగింది మాకు మాకు ఐదు ఎకరాలు పెట్టాం సార్ మేము అది ఇక్కడ మేము శిక్షణకు అటెండ్ అయ్యాం సార్ ఏ మా మొక్కలపై ఎలా కట్ చేయాలి ఎలా అవగాహన పెంచుకోవాలి అనేది మొక్కలను ఎలా తెలుసుకోవాలి కత్తిరింపుపై అని మేము ఇక్కడ అటెండ్ అయ్యడం జరిగింది సార్ ఈ శిక్షణ కేంద్రానికి మాతో పాటు ఏరే రైతులకు కూడా మేము అవగాహన చెప్పడం వాళ్ళకు కూడా తెలుస్తుంది సార్ అవగాహన మొక్కలు ఎలా కత్తిరింపులు చేయాలి ఎలా నేర్చుకోవాలి ఎరువులు గాని అవి ఎలా ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలిసింది మామిడి పైన యజమాన్యం ఎలా జూన్ జూలైలో ఎండిపోయిన కొమ్మలు గాని అదే వేస్టేజ్ ఉన్న కొమ్మలు కానీ ఎలా కట్ చేయాలనేది ఇంకా దీన్ని దిగుబడిని ఎట్లా పెంచాలనే పైన శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ మాకు సార్ వాళ్ళు మంచి దిగుబడిని చీడలపై చీడపిడలు ఆ డ్రిప్ పద్ధతి వేసేటప్పుడు వేసవిలో వచ్చే నలభై ఎనిమిది నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనకు దాని చుట్టూ పాద చుట్టూ వచ్చేసి ఒరిగడ్డి వేస్తే కొంచెం ఉష్ణోగ్రత తట్టుకొని మంచి ఇంకా దిగుబడి వస్తాయని చెప్పేసి మొక్కలను కాపాడుకొని ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ నేర్పించింది